Hello, hi friends, good afternoon, welcome to my YouTube channel, iSmartUshaVlogs. Nenu first recipe upload chesanu, my first recipe Poornalu. Mirandaru chusi nannu encourage chestarani aashisthunnanu. Meeku nachite like cheyandi, share cheyandi, subscribe cheyandi, pakkane unna bell icon ni click cheyandi. Munduga nenu oka bowl teeskunnanu, aa bowl lo oka glass minapagundlu veskovali. తర్వాత ఒక గ్లాస్ మినపగుండ్లకి మనం 2 గ్లాస్ రైస్ వేసుకోవాలి ఆ 2 గ్లాస్ రైస్ ఏ వేసుకున్నాక మనం దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక 2 అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టిన వాటిని నేను క్లీన్ చేసుకొని మిక్సీ గ్రైండర్ లోకి వేసుకున్నాను మీరు కూడా మిక్సీ గ్రైండర్ లో వేసుకోవాలి అలా వేసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి పిండి అనేది మంచిగా గ్రైండ్ అవుతుంది నేను ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేస్తున్నాను మనకి గ్రైండ్ అయిందా లేదా అని మెత్తగా గ్రైండ్ అయిందా లేదా అని నేను ఒకసారి చెక్ చేసుకున్నాను అది కొంచెం మెత్తగా లేదు సో నేను మళ్ళీ ఒకసారి దాన్ని గ్రైండ్ చేసుకున్నాను అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఒక బౌల్ లో తీసుకొని దాన్ని మనం పిండిని పక్కకు పెట్టుకోవాలి తర్వాత పప్పు కుక్కర్ తీసుకోవాలి మనం పప్పు కుక్కర్ లోకి నేను ఒక గ్లాస్ పచ్చనగ పప్పు వేసుకోవాలి ఒక గ్లాస్ పచ్చనగ పప్పుకి మనం 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి దాని వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి దాన్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎక్కువ సేపు ఉంచినట్లయితే అది మెత్తగా అవుతుంది 4 విజిల్స్ కే నాకు మెత్తగా అయిపోయింది మీరు 3 విజిల్స్ తర్వాత చెక్ చేసుకోవచ్చు నాకు 4 విజిల్స్ వచ్చాయి తర్వాత నేను బెల్లం తీసుకున్నాను మనకి 250 గ్రామ్స్ పచ్చన పప్పుకి నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను బెల్లం దాన్ని మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకున్నట్లయితే మనకి పిండిలో అనేది మంచిగా మిక్స్ అయ్యి మనకి ఉండలు అనేది మంచిగా వస్తాయి మనకి మామూలుగా ఆచిపచ్చికి దంచినట్లయితే ఉండలు అనేది రావు మనం ఆయిల్ లో వేసినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ పగిలిపోతాయి పగిలిపోయి ఆయిల్ అనేది మనకి దేనికి యూస్ అవ్వకుండా అయిపోతుంది సో దాన్ని మనం బెల్లాన్ని మెత్తగా దంచుకున్నట్లయితే ఉండలు అనేది మంచిగా వచ్చి మనకి పూనాలు అనేది మంచిగా పొంగుతాయి మనకి చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి అందుకని నేను బెల్లాన్ని మెత్తగా దంచుకున్నాను తర్వాత 5 ఇలాచీ తీసుకోవాలి 5 ఇలాచీని కూడా మనం దంచుకోవాలి దంచుకున్నట్లయితే మనకి పొట్టు అనేది తొందరగా వస్తుంది ఇప్పుడు పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి వాటిని గింజల్ని సెపరేట్ చేయాలి మనం గింజల్ని సెపరేట్ చేసి పొట్టు అనేది పక్కకు పెట్టేసేయాలి సో నేను ఇప్పుడు పొట్టు తీసుకుంటున్నాను అట్లా పొట్టు తీసుకోవాలి మనం అలా సెపరేట్ చేసినాక వాటిని పక్కకు పెట్టేసి మళ్ళీ వాటిని నేను ఏం చేసినానంటే కొంచెం మామూలుగా దంచుకుంటాను లైట్గా ఎందుకంటే మనకు మెత్తగా అయితే అవసరం లేదు ఎందుకంటే నాకు మంచిగా మనకు అక్కడక్కడ తగ్గుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సో నేను మామూలుగా దంచుకున్నాను ఇప్పుడు వాటిని సెపరేట్ మనం ఒక వేరే బౌల్లో పెట్టుకోవాలి తర్వాత మనం ఉడికిన పప్పుని దాంట్లో ఆవిరిపోయేంత వరకు ఉంచుకోవాలి సో ఇప్పుడు నేను పప్పు చూస్తున్నాను కొంచెం మెత్తగా అయింది మనకి ఇంత మెత్తగా అయితే అవసరం లేదు మామూలుగా ఉడికినా సరిపోతుంది ఆయిల్ తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి మనకి ఈ లోపు ఆయిల్ వేడేలోపు మనం ఇది పిండి ప్రిపేర్ చేసుకోవాలి సో నేను ఉడికిన పిండిని ఒక చిల్లులు గిన్నె మన ఇంట్లో వడపోతే గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి వేసుకోవాలి అది చల్లారేంత వరకు చూసుకోవాలి దానికి నేను 250 గ్రామ్స్ పచ్చెనగపప్పుకి 200 గ్రామ్స్ బెల్లం యాడ్ చేశాను ఎందుకంటే మనకి స్వీట్ పూర్ణాలు అంటేనే స్వీట్ ఉండాలి కాబట్టి 200 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి దంచుకున్న బెల్లాన్ని ఇప్పుడు దాన్ని మిక్స్ చేస్తున్నాను అలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పిండి అండ్ పప్పు బెల్లం అనేది మంచిగా కలిసిపోతుంది కలిసిపోయి మనకు ఉండలు అనేది చాలా మంచిగా వస్తాయి మనకి ఎందుకంటే మామూలుగా కలిపినట్లయితే స్వీట్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి మనం అలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు ఉండలు బాగా వస్తాయి పూర్ణాలు కూడా బాగా పొంగుతాయి ఇప్పుడు నేను ఇలాచీ వేసుకోవాలి ఇలాచీ వేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి మనం అలా కలుపుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఉండలు వస్తున్నాయా రావట్లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అలా మిక్స్ అయ్యే తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పప్పు అది బాగా మిక్స్ అవ్వాలి సో నేను అలా మిక్స్ చేస్తాను ఇప్పుడు ఉండలు వస్తున్నాయి రావట్లేదు ఒకసారి చెక్ చేసుకున్నాను మనం మంచిగా వస్తున్నాయి ఉండలు సో చేసుకున్న పిండిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పూర్ణం అందులో అయ్యాక దానికి పిండి పట్టాలి మనం మిక్స్ చేసుకున్న పూర్ణం పిండిని ఉండలుండలుగా చేసుకోవాలి అలా మనం ఒక్కొక్క ఉండ చేసి వేసుకున్నట్లయితే చికాకు అనిపిస్తుంది అందుకని ఫస్ట్ మనం ఉండలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఆయిల్లో వేసుకోవడానికి మంచిగా ఈజీగా అనిపిస్తుంది సో నేను ఫస్ట్ ఉండలు ప్రిపేర్ చేస్తున్నాను చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అందరికీ
చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ప్రిపేర్ చేయండి, నేను ఫస్ట్ ఉండాలి చేసి. మనకి ఉండాలి రాకపోయినట్లయితే, మనం మనకి పిండి జారనిపించినట్లయితే మనం దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఉండలు అనేది చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు నేను ఉండలు ప్రిపేర్ చేశాను, దాన్ని పిండిలో వేసాను. పిండిలో వేసి ఆయిల్లో వేసుకోవాలి మనకి. అలా ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసుకోవాలి, ఒక్కొక్కటి వేసుకోవాలి మనం. ఎందుకంటే ఆయిల్లో అన్నీ ఒకసారి వేసినట్లయితే అవి అతుక్కొని పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒక్కొక్కటి వేసుకున్నట్లయితే మనకి మంచిగా పగిలిపోకుండా చాలా మంచిగా వస్తాయి. విడివిడిగా వేసుకోవాలి. అట్లా మనకి చాలా చూడండి చాలా మంచిగా వస్తున్నాయి కదా. ఒకటి వేసుకున్నట్లయితే మనకి మంచిగా పగిలిపోకుండా చాలా మంచిగా వస్తాయి. విడివిడిగా వేసుకోవాలి. మనం కళాయిలో విడివిడిగా వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను గరిటె పెట్టి తిప్పుతున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి. కొంచెం అక్కడక్కడ వైట్ కనిపిస్తుంది, కొంచెం ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తిప్పుతుండాలి మనం. వాటిని తిప్పేయాలి. ఏం కాదు, పగిలిపోవు. చాలామంది పగిలిపోతాయి అనుకుంటారు. మనం పిండి మంచిగా కలుపుకున్నట్లయితే మనకి పగిలిపోవు. చూడండి నాకైతే చాలా బాగా వచ్చాయి, బోండాలాగా వచ్చాయి. చూడండి చాలా బాగున్నాయి కదా చూడడానికైతే. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్, ఓకే నాకు బ్రౌన్ కలర్ వచ్చినాయి. నేను తీసి దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మనం ఉండలు చేసిన వాటిని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. సపరేట్గా వేసుకోవాలి. మనకి బతికినట్లయితే ఏమవుతుందంటే పగిలిపోతాయి. సో నేనైతే ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్లో కూడా మనం దూరం దూరం వేసుకోవాలి. దూరం దూరం వేసుకున్నట్లయితే అవి పగిలిపోవు. కొంచెం దూరం దూరం వేసుకోవాలి. నాకైతే చాలా బాగా పొంగుతున్నాయి చూడండి. మీరు కూడా చాలా అంటే చాలా బాగా పొంగుతున్నాయి. నాకైతే తినాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం ఇంకొంచెం మనకి ఎంతవరకు పడితే అంత వేసుకోవాలి. మనం ఇరికిరికి వేసుకున్నట్లయితే అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను చిన్న కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది, కొంచెం బ్రౌన్ కలర్ వాటిని తిప్పేసుకోవాలి మనం. నేను చిన్న కడాయి ఎందుకు పెట్టుకున్నానంటే మనకి స్వీట్కి చేసిన ఆయిల్ అనేది నురగలు వస్తుంది. సో మనం దాన్ని యూజ్ చేయడానికి పనికి రాదు కాబట్టి పూర్ణం మునిగేంతవరకు ఆయిల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే నేను చిన్న కడాయి పెట్టుకున్నాను. సో స్వీట్ కాబట్టి మనకి ఆయిల్ అనేది మళ్ళీ స్వీట్కే యూజ్ చేయాల్సి వచ్చింది. చాలా స్వీట్ అయిపోతుంది ఆయిల్ కూడా. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీకరమైన రుచికరమైన పూర్ణాలు రెడీ అయిపోయాయి. చాలా చూడండి, పిండి కూడా లోపల పిండి కూడా చాలా ఉడికింది. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి పిండి కూడా ఉడికింది.